భవిష్యత్తులో బీఆర్ఎస్ తో కలిసి వెళ్లే ఛాన్స్ ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ రకమైన పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా సమస్యలపై పోరాటం ఆపేది లేదని తమ్మినేని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న వారికి సిపిఎం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ కమ్యూనల్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తుందని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ విమర్శించారు. ఈ నెల 17-18 జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. వాళ్ళు ప్రధానంగా అక్రమ పద్ధతుల ద్వారానే, అంటే ఇతర పార్టీల నుంచి ఆకర్షించడానికి, రకరకాల ప్రలోభాలు పెట్టడానికి, బెదిరింపులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పెరుగుదలను అడ్డుకోవడం ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలని గతం నుంచే మేము నిర్ణయానికి వచ్చాం. ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉప ఎన్నికలో, మునుగోడ ఎన్నికలో పాల్గొనడం జరిగింది. టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల తప్పుగా వ్యవహరిస్తే, లేదు చేసిన వాగ్దానాలు అమలు జరగకపోతే, దాని పట్ల మిలిటెంట్గా పోరాటంలో సిపిఎం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదనే నిర్ణయానికి మేము వచ్చాం. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపైన జరుగుతున్న దాడులు కానీ, రేపు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న కృషిలో కేసీఆర్ పాత్ర లేదా కలిసి చేసే ప్రయత్నాలు కానీ, వీటన్నిటిలో సిపిఎం పార్టీ మద్దతు ఉంటుంది. స్టేట్ యూనిట్ సిపిఎం మద్దతు కూడా ఉంటుంది. The BJP regime at center is aggressively implementing corporate communal agenda. Now Indian parliament became silent on issues against the relationship between Adani and the prime minister and failure of law and order. BJP ruled state governments like Uttar Pradesh, killing, brutal killing of Atiq Ahmed and Ashraf in front of the police does not have any respect on our prominent freedom fighters. So with regard to Abdul Kalam Azad, with regard to even regard to Jawaharlal Nehru and Mahatma Ji, the relevant areas have been erasing from the textbook.